అతను ఉంటే మనందరికి ఒక రకమైన భరోసా ధైర్యం రావాలి. రాజు అంటే చంద్రుడు అని అర్థం, రాజు అంటే నాయకుడు అని అర్థం, పరిపాలించేవాడు అని అర్థం. ఇవాళ ఈ పర్టికులర్ కాళిదాస్ చెప్పిన రాజా ప్రకృతి రంజక అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నాయకుడుగాను చంద్రుడిగాను రెండుగాను కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది. వారు ఎక్కడుంటే అక్కడే ఆనందం, ఎక్కడుంటే అక్కడ అదే పండుగ రావడం చాలా. మనం ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, క్యా హమ్ సబ్ మిల్కే తైకరే బొకే కే జగా బుక్ దే అన్నారు ఆయన. అంటే బొకే ప్లేస్లో బుక్ ఇద్దాము అని నరేంద్ర మోదీ అంటే బొకే ప్లేస్లో మొక్కిద్దాం అని మన ముఖ్యమంత్రి గారు అన్నారు. అందుకని ఇవాళ బొకే స్థానంలో అందరికీ కూడా ఒక మొక్కని, దీన్ని డిజర్ట్ రోజ్ అంటారు, ఇది ఒక వాటర్ జీన్ అంటారు అన్నమాట. అంటే ఏ మొక్కలైతే చాలా తక్కువ వాటర్తో బతుకుతాయో ఆ స్పెషల్ క్వాలిటీ మొక్క అన్నమాట ఇది, డిజర్ట్ రోజ్ ఇది. దీనికి చాలా తక్కువ వాటర్ సరిపోతుంది. తర్వాత ఏడాది అంతా కూడా ఇది ఫ్లవర్స్ పూస్తూ ఉంటుంది. అలాగే ఎంత ఎండగా ఉన్నా సరే తనకు అంత మంచిది అన్నమాట. ఈ స్పెషల్ మొక్కతో చేసిన పని ఒకటే, పెంచుకో పెంచుకో నీ సొంత భద్రత కోసం కుక్కని, సమాజం భద్రత కోసం మొక్కని మొక్కిందని అన్న మన ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి అందరూ కరతాళం తరుపుతో స్వాగతం పలుకుగా ప్రార్థిస్తున్నాను. And later enlighten us with his vision and words. అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపెద్దమ్మ సురాలమ్మల కడుపారుడి పుచ్చినయ్యమ్మ తల్లులో నమిన వేల్పుటమ్మల మణములెడియమ్మ దుర్గమాయమ్మ కృపాప్తీచ్యుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదలు అని కొనియాడబడ్డ ఆ జగజ్జనని విజయలక్ష్మి కరుణాకటాక్షాల వర్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఇక్కడ వచ్చిన వారి కుటుంబ సభ్యుల పైన అందరి పైన వర్షించాలి అని ఆశిస్తూ, కవిత్వ అంటే నాలెడ్జ్ జ్ఞానం, పటుత్వ అంటే శారీరక బలం మానసిక బలం స్పిరిచువల్ స్ట్రెంగ్, మహత్వ అంటే గొప్పతనం గ్రేట్నెస్ మహనీయత, కవిత్వ పటుత్వ మహత్వ సంపదల వర్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరిపైన వారి కుటుంబ సభ్యులపైన కురవాలని ఆశిస్తూ, క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం యూనివర్సిటీస్లో అన్ని చోట్లకి వెళ్ళి ఈ స్వచ్ఛత గురించి తమ అమూల్యమైన విషయాన్ని చాలా చక్కగా ఆకట్టుకునే రీతిలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయనే స్వయంగా తయారు చేసినటువంటి ఈ సాంగ్స్ వీడియోని రిలీజ్ చేయవలసిందిగా ఆనరబుల్ సీఎం గారు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నారు.
ఇది మొత్తం ఏపీ స్టేట్ అంతా కూడా ఈ టైప్ ఆఫ్ చక్కని అలవాట్లను చేసేటట్టుగా చక్కగా మనం తీర్చిదిద్దుతున్నాం. ది సెకండ్ స్కూల్ ఈజ్ విఎంసి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ మీదుగా వారిని గౌరవనీయులు సహచార మంత్రివర్గ సభ్యులు దేవినేని ఉమా గారు, లోకేష్ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ అంబాసిడర్ గజల్ శ్రీనివాస్ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ శ్రీమతి విద్యాకన్నా గారు, మేయర్ కోనేర్ శ్రీధర్ గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైస్ చైర్మన్ సిఎల్ వెంకట్రావు గారు, జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీ జవహర్ రెడ్డి గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఎండిసిఇఓ మురళీధర్ రెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరమణులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం ఒకసారి చూస్తే దేశమంతా కూడా స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమం కింద ఒక పిలుపు ఇవ్వడం, అదే మరిగా దేశంలో అయితే స్వచ్ఛతా హీ సేవ అనే పేరు కూడా పెట్టడం, దీనికి మన ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఈరోజు కాన్పూర్లో దీన్ని ప్రారంభించారు. దేశమంతా కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం చేస్తున్నాం. అదే మరి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2019 అక్టోబర్ 2 లోపల, అది కూడా 150 అవుతుంది మహాత్మా గాంధీ పుట్టిన దినం, జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఆ సందర్భంలో స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని పెట్టుకొని మనం అందరం కూడా ముందుకు పోవాలని ఒక లక్ష్యాన్ని మనం ముందర పెట్టుకున్నాం. ఇందులో కూడా మీరు ఒకసారి చూస్తే స్వచ్ఛ భారత్లో ఒక కమిటీ కూడా వేయడం, ఆ కమిటీ కూడా 4 ముఖ్యమంత్రులు, 7 అనుకుంటాను ముఖ్యమంత్రులు, అదే మరిగా ఆఫీసర్లు, మేధావులు అందరం కలిసి నా ద్వారానే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాం. ఆ రిపోర్ట్లో ఏం చేస్తే భారతదేశంలో మొత్తం ఓడిఎఫ్ కింద అటు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మల విసర్జన చేయని గ్రామాలుగా తయారు చేయడానికి ఏమేమి చేయాలనో చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే పట్టణాలు కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ ఒక అపరిశుభ్రమైన వాతావరణం, ఎక్కడ చూసిన చెత్త, ఇంకొక పక్కన మనం తాగే నీళ్లు కలుషితం, మనం ఉండే ప్రాంతాలు అపరిశుభ్రం, ఎంత భయంకరంగా ఉన్నాయంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం వాడే చెత్తంతా తీసుకుపోయి గుట్టలు గుట్టలుగా ఒకసారి చూస్తే ఒక పెద్ద పెద్ద కొండలు ఎట్టుంటాయో ఆ విధంగా మొత్తం ఎంత వేసే పరిస్థితి వచ్చింది. దానిపైన వర్షాలు రావడం, ఆ నీళ్ళన్నీ కూడా బాగా సింక్ అయి భూగర్భ జలాలు అయితే కిలోమీటర్ల తరబడి కలుషితం అయిపోయి ఆ ప్రాంతం అంతా కూడా చెడు వాసన, ఇంకొక పక్కన భూగర్భ జలాలు కలుషితమై తాగడానికి కూడా నీళ్ళు లేకుండా చుట్టుపక్కల ఎవరు ఉండడానికి కూడా భయపడేపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన మనం చూస్తే మనం తాగే నీళ్లు పైన కాలువలు వస్తూ ఉంటే ఆ కాలువల్లోనే మనం కూడా వాడే నీళ్ళని వదిలిపెట్టడం, కిందన ఆ నీళ్లు తాగడం. ఈరోజు గంగానది లాంటి పవిత్రమైన నది పూర్తిగా కలుషితమైపోయి
ఎంత పొల్యూషన్ వచ్చిందంటే అంత పొల్యూషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, మన ఆరోగ్యం మనం ఉండే పరిసరాలపైన ఆధారపడుతుంది. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. అపరిశుభ్రమైన వాతావరణంలో ఈగలు, దోమలు అయితే అనేక రకాల దోమలు అక్కడి నుంచి పూర్తిగా అంటువ్యాధులు వచ్చే పరిస్థితి వస్తుంది. అంటువ్యాధులు వచ్చిన తర్వాత బాగా బలహీనంగా ఉంటే వాళ్ళైతే చాలామంది చనిపోయే పరిస్థితి కూడా. ఈరోజు మలేరియా వస్తుంది, డెంగ్యూ ఉంది, జేఈ ఉంది, ఇవన్నిటి వల్ల మనం చూస్తే పూర్తిగా ఆర్థికంగా దెబ్బతింటున్నారు. ఇంకొక పక్కన చూస్తే కొంతమంది చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకున్న సమస్యలు, మనం సృష్టించుకున్న సమస్యలు. అందుకే నేను కూడా దీన్ని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చినప్పుడు చాలా దేశాల్లో మనుషులు పంపించి చూడడం, దేశంలో కొంతవరకు స్టడీ చేయడం, ప్రపంచం మొత్తం అవలంబించే విధానాలు ఒకసారి సమీక్ష చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ప్రతి సంవత్సరం 2వ అక్టోబర్ దీనికి ఒక ఫంక్షన్ రూపేణ చేయాలని, ప్రజల్లో చైతన్యం తేవాలని, ఎక్కడికక్కడ సమీక్షలు కూడా చేసుకుని ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని ఎంతవరకు చేరుకోగలిగామో చేయడం కోసం ఆ రిపోర్ట్ కూడా ఇచ్చాం. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, 15 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు గాంధీ జయంతి వరకు మనందరం ఆలోచించాల్సింది ఈ యొక్క స్వచ్ఛత మీద ఆలోచించాలి. స్వచ్ఛతే సేవ. మనం అందరికీ ప్రపంచమంతా కూడా మంచి జరగాలంటే మనం మన ప్రాంతాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి, మన మనసు బాగుండాలి, మనం చేసే కార్యక్రమాలు బాగుండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని, మన భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంటుంది. ఇది అందరి బాధ్యత, ఏ ఒక్కరో చేసేది కాదు, ఏ ఒక్కరికో పరిమితం కాదు. చిన్న పెద్ద తారతమ్యం లేదు, లేకుంటే ధనిక పేద వ్యత్యాసాలు లేవు. అదే మరి అన్ని మతాలు, అటు క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో పాస్టర్స్ కానీ, అదే మరిగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మసీదులు ఎక్కడైతే మత గురువులు ఉన్నారో వారు కానీ, హిందువులు ఉండే పూజారులు కానీ, అందరూ కూడా దీన్ని ఒక సేవా కార్యక్రమం కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఒక లీడర్షిప్ ఇచ్చి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందరూ టీచర్స్ అంతా నాయకత్వం ఇవ్వాలి, విద్యార్థుల్లో ఒక స్ఫూర్తి తీసుకురావాలి. లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ, ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్ళాలి. అందుకే మన రాష్ట్రంలో మీరు చూస్తే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసరం ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయాం. ఈరోజు దేశంలో ఎక్కడా చేయలేదు, 2 కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టాను. ఆ రోజు రిపోర్ట్లో కూడా ఇచ్చాం. ఆ రిపోర్ట్లో ఇచ్చింది ఈ ఒక ఆర్గనైజేషన్ సెపరేట్గా ఎస్టాబ్లిష్ చేయమన్నాం, ఎక్కడికక్కడ అవార్డ్స్ ఇవ్వమన్నాం. అదే మరిగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దీనికి వేస్ట్ ఎనర్జీ కింద, వేస్ట్ వెల్త్ కింద కన్వర్ట్ చేయమని కూడా చాలా స్పష్టత ఇచ్చాం. అందుకే మన రాష్ట్రంలో మీరు చూస్తే 10 ప్లాంట్స్ వస్తున్నాయి. ఈ చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్స్ 10 వస్తున్నాయి, ఇంకొక 2 కూడా వస్తాయి. ఇవన్నీ వస్తే దగ్గర 70 నుంచి 75% వరకు పట్టణ ప్రాంతాల్లో ఉండే చెత్తంతా కూడా కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క గార్బేజ్ నుంచి, వేస్ట్ నుంచి అక్కడ కూడా కాంపోస్ట్ తయారు చేయమని చాలా ఆదేశాలు ఇచ్చాం. అన్ని పంచాయతీల్లో ఈ పని చేస్తున్నారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఒక పక్క చేస్తున్నాయి, ఇంకొక పక్క ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు 2 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఒకటి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్కి నేను చైర్మన్గా ఉండి ఇందులో వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులందరినీ మెంబర్లుగా పెట్టి, అదేవిధంగా సిఎల్ వెంకట్రావు గారిని ఫుల్ టైం వైస్ చైర్మన్గా పెట్టి, మురళీధర్ రెడ్డి గారిని MD CEOగా పెట్టాం. వారికి నేను ఒకటే చెప్పాను, భారతదేశం మొత్తం స్టడీ చేయండి, ప్రపంచం మొత్తం స్టడీ చేయండి, ఎక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే అవన్నీ ఇక్కడ రావాలి. ప్రపంచంలో ఏదైనా
ఒక పరిశుభ్రమైన రాష్ట్రం ఉంటే అందులో మొదటి ప్లేసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలనేది నా ఆకాంక్ష. దానికోసమే ఒక స్పష్టమైన ఆర్గనైజేషను. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ తీసుకొచ్చాం. మామూలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, అది కాకుండా ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ తీసుకొచ్చి అందులో కూడా ఒక ఎండీని చంద్రమోహన్ రెడ్డి గారిని పెట్టాం. ఎందుకు నేను ఇవన్నీ చేశానంటే ఎక్కడ చూసినా ఒక పరిశుభ్రమైన వాతావరణం, ఒక అందమైన రాష్ట్రం. ఎందుకు మనం అందరూ ఎన్ని ఆలోచించినప్పుడు ఇది వస్తే మన ఆలోచన విధానాలను మార్పు వస్తుంది, మన ఆరోగ్యంలో మార్పు వస్తుంది, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేసే పరిస్థితి వస్తుంది. దీనికి నాందిగా మీరు ఆలోచించాల్సింది ఈరోజంతా కలిసి సెప్టెంబర్ 17వ తారీఖున దేశవ్యాప్తంగా సేవా దివాస్ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సెప్టెంబర్ 24న స్వచ్ఛత కార్యక్రమం, సమగ్ర స్వచ్ఛత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. 25న సర్వత్రా స్వచ్ఛత అనే కార్యక్రమం కింద ముందుకు పోతున్నాం. ఇలాంటి ఇంకొక పక్కన ఐకానిక్ ప్లేసెస్లో స్వచ్ఛతే సేవ కింద ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నాం. అల్టిమేట్గా 2వ అక్టోబర్ పెద్ద ఎత్తున ర్యాలీలు పెట్టడం, ఇది ఒక వ్యక్తి ఒక ఆర్గనైజేషన్కో సంబంధం కాదు, సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి భాగస్వాములు కావాలి, అన్ని ఆర్గనైజేషన్ ఇందులో భాగస్వాములు కావాలి, ఎన్జిఓస్ రావాలి, లీడర్షిప్ ఇవ్వాలి, ఎవరైతే మత గురువులు ఉంటారో వాళ్ళందరూ భాగస్వాములు కావాలి, ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు నాయకత్వం ఇవ్వాలి, గవర్నమెంట్లో ఉండే ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ ఆ యూనిట్ హెడ్ కానీ ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయడం కోసం ఇండస్ట్రీస్ అందరూ ఇన్వాల్వ్ కావాలి. ఇంకొక పక్కన ఈరోజు గ్రామాల్లో డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛత సేవ కింద 15వ తారీఖు అన్ని గ్రామాల్లో ప్రారంభించమన్నాం. పాఠశాలలు కానీ అంగన్వాడీల్లో కానీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోమన్నాం. అదే మరికి ఒక్కొక్క రోజు ఫోకస్ ఉండడానికి, ఉదాహరణకు 18వ తారీఖున వ్యక్తిగత పరిశుభ్రత పైన, ఆరోగ్యం పైన అవగాహన పెట్టమన్నాం. ఇంకొక పక్కన 19న సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏమి చేయాలనో దీంట్లో ఒక అవగాహన కల్పించమన్నాం. ఇంకొక పక్కన 20వ తారీఖున మొత్తం ఒక ర్యాలీ పెట్టి పరిశుభ్రత పైన వాట్ ఈజ్ ఇంపార్టెన్స్, దీనికి ఎందుకు చేయాలని పెట్టమని చెప్పాం. అదే మరి స్వయం సహాయ సంఘాలు ఉన్నాయి, 90 లక్షల మంది మన దగ్గర ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 20 లక్షలు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో 70 లక్షలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా భాగస్వాములు కమ్మన్నాం, వాళ్ళని కూడా వ్యక్తిగత ఆరోగ్యం కింద ఒక రోజున. ఇంకొక పక్కన మహిళల్లో ఒక అవగాహన, ఋతుక్రమ సమయంలో వాళ్ళు పాటించవలసిన జాగ్రత్తలు ఏమి ఉన్నాయో అవి కూడా పెట్టమని చెప్పడం జరిగింది. ఈ విధంగా మొత్తం ఒక్కొక్క రోజున ఒక్కొక్క కార్యక్రమం ఇచ్చాం. అదే మరి పట్టణాల్లో కూడా ఏం చేయాలనో, ఇప్పటికే మీరు చూస్తే పట్టణాల్లో ODF ఇచ్చాం, అయ్యింది. ఇప్పుడు కూడా విజయవాడకు ODF సర్టిఫికెట్ కూడా మళ్ళీ ఒకసారి ఇచ్చాం. ఇంకొక పక్కన గ్రామీణ ప్రాంతాల్లో కూడా దగ్గర 4000 గ్రామాల్లో ఈరోజు ODF గ్రామాలుగా డిక్లేర్ చేశాం. మిగిలిన అన్ని గ్రామాలని ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు పోమంటున్నాం. 2వ అక్టోబర్ 1 లక్ష అదనంగా మరుగుదొడ్లు తీసుకొచ్చి ఆ రోజు జాతికి డెడికేట్ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. దీనివల్ల ఒకేసారి 1 లక్ష మరుగుదొడ్లు మనం కట్టే పరిస్థితి వస్తుంది. ఇది చేస్తూనే ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఒకసారి చూసినప్పుడు మనకు 72 లక్షల మరుగుదొడ్లు కావాల్సి వస్తే ఇటీవల 43 లక్షల మరుగుదొడ్లు కట్టాం. ఇంకా దగ్గర 28 లక్షల మరుగుదొడ్లు కట్టాలి. ఇది ఒక టాస్క్, ఇది దీన్ని వాయిదా వేసుకుంటూ పోతే వాయిదా పడుతూ ఉంది. ఇప్పుడు గ్రామాల్లో మనం చూస్తే 12854 గ్రామాల్లో 3905 గ్రామాలు ODF గ్రామాలుగా చేశాం. ఇంకొక పక్కన ఈరోజు సంవత్సరం టార్గెట్లు పెట్టుకొని పోయాం. వెస్ట్ గోదావరి, కృష్ణ, నెల్లూరు
ఈ మూడు అక్టోబర్ 2కి ఓడిఎఫ్ జిల్లాలకు డిక్లేర్ చేస్తున్నాం. 2017-18లో ఇంకొక 5 జిల్లాలు పెట్టుకున్నాం. ఈ 5 కూడా ఈస్ట్ గోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, విజయనగరం ఓడిఎఫ్గా పెట్టుకున్నాం. ఇప్పుడే నేను మంత్రి గారితో డిపార్ట్మెంట్లో ఉండే పంచాయతీ అందరితో మాట్లాడాను. నేను వాళ్ళకొక టార్గెట్ ఇస్తున్నా, 20వ తారీఖు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది, 2వ తారీఖున మనకు అక్టోబర్ 2న ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. ఒక్క సంవత్సరం లోపల 28 లక్షల మరుగుదొడ్లు కట్టి దేశానికి అంకితం చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క రోజున మీరు చూస్తే కనీసం 2 లక్షల మరుగుదొడ్లు కట్టాలి. నెలకు 2 లక్షలంటే 30 రోజులు, దినానికి 6,000 కట్టాలి. 6 నుంచి 7,000 కట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని ముగ్గురికి బాధ్యత అప్పచెప్తున్నాను. విద్యార్థులందరూ దీంట్లో భాగస్వాములు కావాలి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ భాగస్వాములు కావాలి, అదే మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ భాగస్వాములు కావాలి. ఈ ముగ్గురు కలిసి అవసరమైతే డాక్రా సంఘాల సహకారం, అదే మరిగా గ్రామాల్లో ఉండే ఏదైతే మా ఊరి మన గ్రామాల్లో ఉండే కమిటీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నారు, వాళ్ళను కూడా పెట్టుకొని వీళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమం సంవత్సరంలో పూర్తి చేయాలి. అవసరమైతే స్టూడెంట్స్కి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్. జీవితంలో చాలా విషయాలు చేస్తారు, కానీ వాళ్ళు దగ్గరుండే ఒక మరుగుదొడ్డి కడితే వాళ్ళ జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది, వాళ్ళు మరుగుదొడ్డి వాడకంలో కూడా వాళ్లకు అలవాటు అవుతుంది. అవసరమైతే వాళ్ళకు కొద్దిగా ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకు స్వచ్ఛ సేనాని బిరుదు ఇచ్చి, అదే మరి అవసరమైతే ఒక 4-5 మార్కులు క్యారియర్లో కూడా వాళ్ళ యొక్క పరీక్షల్లో 5 మార్కులు అదనంగా ఇచ్చి ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలని ఆలోచిస్తున్నా. దీనికి ఒక కార్యక్రమాన్ని తయారు చేయమని డిపార్ట్మెంట్కి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక శుభ సందర్భం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలతో మేము చూసినప్పుడు ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి ఇవ్వడం ఒక ఎత్తు. ప్రతి ఒక్క ఊర్లో, టౌన్స్లో గార్బేజ్ ఏదైతే ఉందో అవన్నీ కలెక్ట్ చేయడం 2వ ఎత్తు. దాన్ని ఎక్కడికక్కడ వేస్ట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడం కూడా అవసరం. అదే సమయంలో ఇంకొక పక్కన మంచినీళ్ళు కలుషితం కాకుండా సేవరేజ్ ట్రీట్మెంట్ కూడా చేసి ఈ యొక్క పొల్యూషన్ అంతా కూడా కంట్రోల్ చేసి, ఈరోజు సింగపూర్లో మీరు చూస్తే మనుషులు వాడిన వాటర్ని మళ్ళా ట్రీట్మెంట్ ఇవన్నీ ఇచ్చి ఫ్రెష్ వాటర్ని పేరు పెట్టి ఆ నీళ్లు ప్రధానమంత్రి కూడా తాగి అందరూ తాగమని ఎంకరేజ్ చేసే పరిస్థితుంది. అంటే పరిశుభ్రత పైన లేకుంటే క్లీన్నెస్ పైన వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అది ఒక ఉదాహరణ. మనం కూడా దీనికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. మురికి కాలువలపైన శ్రద్ధ పెట్టాలి. ఈ మురికి కాలువలో వచ్చే నీళ్ళన్నీ మళ్ళీ పరిశుభ్రంగా చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మనం వాడే పరిస్థితి రావాలి. కొన్ని దేశాల్లో మళ్ళీ ఇండస్ట్రీకి వాడుతున్నారు, గార్డెన్స్కి వాడుతున్నారు, సింగపూర్ లాంటి దేశంలో తాగేదానికి వాడుతున్నారు. కాబట్టి దీన్ని కూడా ట్రీట్ చేసి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మీలో ఒక అవగాహన రావాలి. నేను విజయవాడలో చూస్తూ ఉంటాను, ప్రతిరోజు కమిషనర్ చెప్తాను క్లీన్గా ఉండాలని చెప్తాను. ఇప్పుడు కాదు, నేను ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు సింగపూర్లో తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి సింగపూర్ పరిశుభ్రంగా ఉంది, ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు మొత్తం స్టడీ చేసి, అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా నైట్ క్లీనింగ్ హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేశాం, అది మొట్టమొదటిసారి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే ఒక 6-7 సంవత్సరాలు దేశంలో క్లీన్ సిటీ ఏదంటే అవార్డు హైదరాబాద్కు వచ్చేది. ఈరోజు మీరు విజయవాడలో సెంటర్లో చూసుంటారు, మంచి చెట్లు పెట్టాం, మధ్యలో ఫ్లవర్ పెట్టాం, రోడ్ అంతా కూడా చెత్త క్లీన్గా తీసేసాం, ఎంత బాగుందో మీరు చూశారు. అదే మరిగా ఎక్కడా కాగితాలు లేకుంటే పరిశుభ్రంగా ఉంది. విజయవాడ సిటీ బ్యూటిఫుల్గా 3 కాలువలు వెళ్తాయి. ఆ 3 కాలువలు పరిశుభ్రంగా చేసి, 3 కాలువలు బ్యూటిఫికేషన్ చేసి, రోడ్లన్నీ అందంగా బ్యూటిఫికేషన్ చేసి, ఎవరు కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా
టౌన్లో ఉండే అన్ని పార్కులు అన్నీ కూడా చెట్లు ఇవన్నీ పెట్టి చేయగలిగితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కృష్ణ పుష్కరాలు ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. ఒకరోజు నేను క్యాంప్ ఆఫీస్కి వెళ్తున్నా, స్వచ్ఛందంగా కొంతమంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి రోడ్లలో ఉండే వాల్ రైటింగ్స్ అన్నీ కూడా పూర్తిగా క్లీన్ చేయించి ఎక్కడ కూడా పోస్టర్స్ లేకుండా తీసేసి, పోస్టర్స్ లేని సిటీ కింద ఎక్కడ పోస్టర్స్ అంటించకుండా తీసేసి వాల్ రైటింగ్స్ మంచి వాల్ రైటింగ్స్ మంచి ఆర్టిస్టిక్గా వేసి కొన్ని మెసేజ్లు రాశారు. ఆ రోజు చూసినప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఆ స్ఫూర్తి అంత మునుపు కూడా రాజమండ్రి పుష్కరాల్లో చేశారు. ఈ రెండూ చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం ఎక్కడ కూడా వాల్ రైటింగ్స్ లేకుండా చేయాలని, అదే మరి పోస్టర్స్ ఎక్కడ లేకుండా చేసి, పోస్టర్స్ లేకుండా ఫ్రీ సిటీస్గా చేసి పరిశుభ్రమైన నగరాలుగా తయారు చేయాలని పెట్టుకున్నాం. అది బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. మిమ్మల్ని నేను కోరేది ఒకటి, రాష్ట్రంలో ఇప్పుడు జపాన్ ఉంది, జపాన్లో ఒక సంస్కృతి ఉంది, రోడ్డు మీద ఎవ్వరూ కాగితం వేయరు, రోడ్లే క్లీన్ చేయరు వాళ్ళు. అంటే రోడ్డు మీద కాగితాలు వేయరు కాబట్టి ఇంకా రోడ్లు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మనం మార్నింగ్ చేస్తున్నాం, మధ్యాహ్నం చేస్తున్నాం, ఎక్కడ కాగితే మళ్ళా పికప్ చేస్తున్నాం, కానీ పోతూ పోతూ మీరు మళ్ళా రోడ్డు మీద కాగితాలు వేస్తారు. ఆ కాగితాలు చూసినప్పుడు ఎంత పరిశుభ్రంగా ఉంటే అక్కడ ఒక దిష్టి బొమ్మ మారిగా ఒక కాగితం కనపడుస్తుంది. ఆ కాగితాలు వేసే వ్యక్తులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత డిపార్ట్మెంట్ బాధ్యత కాదు, అందరి బాధ్యత. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుని మీలో ఒక చైతన్యం వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఈరోజు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాం, కమ్యూనిటీ మరుగుదొడ్లు కట్టాం, ఎక్కడికక్కడ దీన్ని వాడే విధానం రావాలి. ఈరోజు ఒక నేను అందుకనే మరుగుదొడ్డుకు కూడా ఒక పేరు పెట్టాను, ఆత్మగౌరవం. ఎందుకంటే చాలామంది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం పంట పొలాలుంటే, మల విసర్జనకు పోవాలంటే ప్లేస్ లేకుండా రోడ్ల మీద పోయే పరిస్థితి, వాహనాలు వచ్చినప్పుడు చాలా అసభ్యంగా మానసికంగా చాలా బాధపడే పరిస్థితి, ఇవన్నీ మన చేతల్లోనే ఉన్నాయి. అందరిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్యం వస్తేనే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి బస్టాండ్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, కడకు కొంతమంది చిన్న చిన్న షాపులు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ఎక్కడైతే హోటల్ ఉంటే ఒక చిన్న బంక్ ఉంటే ఆ పరిసరాలన్నీ చాలా భయంకరంగా తయారు చేసే పరిస్థితి వస్తున్నారు. ఈ బాధ్యత అందరిది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది నాతో అంటున్నారు కొద్దిగా ఫైన్ వేస్తే కూడా బాగుంటుంది, లేకపోతే వీళ్ళు కంట్రోల్ కావడం లేదని. కానీ ఫైన్ అనేది పరివర్తన తర్వాత ఆలోచించాలి తప్ప ముందుగానే కాదు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక స్వచ్ఛమైన ప్రదేశం కింద, పరిశుభ్రమైన ప్రదేశం కింద ఒక అందమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిది. దానికి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా మీరు సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. 2వ తారీఖున కొన్ని అవార్డులు కూడా ఇస్తున్నాం. 11 విభాగాల్లో అవార్డులు ఉంటాయి. ఇందులో మీరు చూస్తే బెస్ట్ లోకల్ బాడీ, అదే మరిగా ఏవైతే వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, వారికి ఒకటి బెస్ట్ పార్క్, బెస్ట్ స్కూల్, బెస్ట్ హాస్పిటల్, ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ, బస్ స్టేషన్, అదే మరిగా వర్షిప్ ప్లేసెస్, చర్చ్ కానీ, మసీదు కానీ, అదే మరి దేవాలయం కానీ, ఇంకొక పక్కన టూరిజం స్పాట్స్, పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్, ఇవన్నిటికి 11 విభాగాల్లో అవార్డ్స్ ఇస్తున్నాం. ఇంకొక పక్కన 44 సబ్ కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో ఇస్తున్నాం. జిల్లా స్థాయిలో 11 విభాగాల్లో 41 సబ్ కేటగిరీలో అక్కడ కూడా అవార్డ్స్ ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఈ 15 రోజుల్లో చాలా వరకు పోటీలు నిర్వహిస్తున్నాం. దీనికి కూడా అందరూ ముందుకు రావాలి. పాటలు రాయడం, అవసరమైతే పద్యాలు రాయడం, మంచి స్లోగన్స్ రాయడం,
అవసరమైతే కొన్ని మెసేజెస్ తయారు చేయడం, ఫోటోలు తీసి పంపించడం, ఇలాంటి వాట్సాప్ వాడడం, అదే మాదిరిగా మీరు సోషల్ మీడియా ఉపయోగించడం, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఏది ఉంటుందని ఉపయోగించడం, అదే మరి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకసారి మరుగుదొడ్లు కట్టడం లేకుంటే ఒక రకమైన యాక్టివిటీ చేయడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక కల్చర్ తీసుకురావాలి. కల్చర్ అనేది ఓవర్ నైట్ రాదు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అనుకునే విషయం లాస్ట్ మైల్కు ప్రతి ఒక్కరికి పోవాలంటే, ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలంటే, చైతన్యం వచ్చిన తర్వాత ఇది అలవాటుగా మారాలంటే కొంత టైం పడుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఏ పని చేసినా కొన్ని రోజులు చేస్తే తప్ప అది అలవాటుగా మారదు. అలవాటు శాశ్వతంగా ఉండాలంటే, అది మన కల్చర్లో భాగంగా ఉండాలంటే దాన్ని నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఈరోజు ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం, 15 రోజులు అంటే 17 రోజులు మీరు ఎక్కడ పోయినా ఈ విషయాన్ని ఆలోచించాలి, చర్చించాలి, మీకు తోచిన విధంగా మాట్లాడాలి. ఏ అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు ఫ్రీగా ఉంటే ఒక పాట రాయగలిగితే రాయడం, ఒక పాట పాడగలిగితే పాడడం. ఇప్పుడే గజల్ శ్రీనివాస్ గారు బ్యూటిఫుల్ సాంగ్ కూడా తయారు చేశారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు సాంగ్స్ తయారు చేయడం, పాడగలిగిన వాళ్ళు పాడడం, ఇంకా కొంతమంది కల్చరల్ టీమ్స్ కూచిపూడి కానీ లేకుంటే కొన్ని డ్రామాలు కానీ వేరియస్ యాక్టివిటీస్ మనకు ఉన్నాయి, అవన్నిట్లో కూడా దీన్ని చూపించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసి ప్రజల్లో ఒక చైతన్యం తేవడానికి ఉపయోగించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, 3 సంవత్సరాల్లో ఊహించని మార్పులు తీసుకొచ్చాం. ఎన్నో కష్టాలున్నా ఎక్కడ కూడా నేను ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించాలి, అందరికంటే ముందుండాలి. నిన్నైతే జగ్గి వాసుదేవ్ గారు వచ్చారు, ఆయన ర్యాలీ ఫర్ రివర్స్ కోసం వచ్చాడు. వచ్చినప్పుడు నాతో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, నేను కేరళని చూశాను, కేరళ తర్వాత చెన్నై తమిళనాడు చూశాను, ఆంధ్రప్రదేశ్ చూశాను, ఆంధ్రప్రదేశ్కి వస్తానే ఒక మార్పు చూశాను, రోడ్లు చాలా బాగున్నాయి, రోడ్డు పక్క చుట్టుపక్కల నీళ్లు కనపడుస్తున్నాయి, రోడ్డు పక్కన చెట్లు కూడా అందంగా కనపడుస్తున్నాయి, కేరళని తలపించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉందని వారు వ్యాఖ్యానించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది మన చేతుల్లో ఉండే పని, మనమందరం అనుకుంటే కష్టసాధ్యం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన వాళ్ళు మామూలుగా పూలు ఇస్తూ ఉండేవాళ్ళు, బుకేలు ఇచ్చేవాళ్ళు, అందంగా బ్రహ్మాండమైన చెట్టు ఇచ్చారు. ఆ చెట్టు కూడా చూశారు, ఎప్పుడూ ఫ్లవర్ ఉంటుంది, అందంగా ఉంది చిన్న చెట్టు, బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇది ఒక సంస్కృతి కావాలి అందరిలో, మన జీవితంలో ఒక భాగమైతే, అదే మరి మన ఆలోచన విధానంలో ఒక భాగమైతే ఇది 100కి 100% సాధ్యం. ఈ సాధ్యాన్ని సాధ్యం చేయడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రోగ్రాంకి ఒక పిలుపిచ్చారు, ఆ పిలుపు అందుకొని స్వచ్ఛతాహి సేవా కింద ప్రోగ్రాం ఇచ్చారు. దీన్ని మనం తీసుకొని స్వచ్ఛతయే సేవగా మనం ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్, మీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. ఎంత డబ్బులు సంపాదించామనేది ముఖ్యం కాదు, మీరు సమాజానికి ఎంత ఉపయోగపడ్డారనేది ముఖ్యం. చాలామంది సంపాదన పైన చూపించే శ్రద్ధ సమాజం పైన చూపేరు. సామాజిక బాధ్యత ఉన్నప్పుడే మనం కూడా బాగుపడతాం, భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. దయచేసి, నేను అందుకని అనుకున్నాను, 2018 లోపల 100కి 100% అన్ని ఇండ్లకు మరుగుదొడ్లు ఉండాలి, అన్ని ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్లు ఉండాలి. 2019 అక్టోబర్ 2వ తారీఖున అంటే 150 సంవత్సరాలు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న మహాత్మా గాంధీ పుట్టినరోజున, ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్ మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. అంటే 2 సంవత్సరాలు టైం, 2 సంవత్సరాలు ఒక విధంగా తక్కువ టైం, ఒక విధంగా 24
నెలలు, ఒక నెలకు 30 రోజులు, రోజుకు 24 గంటలు, గంటకు 60 సెకండ్లు నిమిషాలు, అంటే టైం లెక్కేసుకుంటే చాలా ఉంది. టైం లేదనుకుంటే దేనికి టైం ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని ఆలోచించి ఈ పవిత్రమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అంకితమైన భావంతో పనిచేయాల్సిందిగా పిలిపిస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు అందరూ లేచి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇది స్వచ్ఛతయే సేవ. నేను చెప్పిన తర్వాత మీరు కూడా గట్టిగా చెప్పి ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. కుడి చేయి ముందర పెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నారు. నేను పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, సరికొత్త భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈరోజు అనగా సెప్టెంబర్ 10వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ 2017 మహాత్మాగాంధీ జయంతి నాటికి ముగిసే స్వచ్ఛతయే సేవ అనే కార్యక్రమానికి ఉద్యమ స్థాయిలో అంకితమవుతూ ఇళ్లలో, పాఠశాలల్లో, కళాశాలల్లో, ఆరోగ్య కేంద్రాలలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, చెరువులలో, కుంటలలో, ఇంకా ఇతర అన్ని ప్రజాసంచార ప్రాంతాలలో పరిసరాల పరిశుభ్రత పాటించేటట్లు చూస్తానని, మన సొంత వినియోగం కోసమే కాకుండా మరుగుదొడ్లు కట్టుకునే, ఆర్థిక స్తోమత లేని ఇతరుల కోసం 2 గుంతల మరుగుదొడ్లు నిర్మించుకునేటట్లు చూడడం ద్వారా మన గ్రామాలు, పట్టణాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ఉండేటట్లు చూస్తానని, మరుగుదొడ్ల నిరంతర వాడకం, చేతులు పరిశుభ్రత, ఇంకా ఇతర స్వచ్ఛ అలవాట్లు అలవరుచుకునేటట్లు చేయడం ద్వారా ప్రజల పరివర్తనలో మార్పు తీసుకొస్తానని, ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నియంత్రణకు సంబంధించి వ్యర్థాల తగ్గింపు, పునరుత్పాదన పునర్వినియోగం అనే సూత్రాన్ని అనుసరిస్తూ ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా జరిగేట్లు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం. థ్యాంక్ యూ.